अंदक नमस्ते वेलकम बैक टू रेनबो होम कुकिंग मे अंदर की चूपे रेसीपी इंट्लोने चाला सिंपल गा पच्चिकोवा ने प्रिपेर चेसुकोलो वीडियो चूप्चिपोतुन्नानु पच्चिकोवा मन की बयट दोरुकुतुंदि कानी इंट्लो इला ओरिजिनल गा मिल्क तो चेसुकुंटे टेस्ट चाला बागुंटुंदि पच्चिकोवा तो मनं चाला रकाल स्वीट्स नि तयारु चेसुकोवच्चु इला इंट्लो प्रिपेर चेसुकुन्न पच्चिकोवा तो स्वीट्स चेस्ते टेस्ट चाला बागुंटुंदि रेसीपी कूडा चाला ईजी केवलम वन इंग्रीडियंट रेसीपी कूडा केवलम पाल तो मनं पच्चिकोवा एला प्रिपेर चेसुकोलो वीडियो मी अंदरिकी चेसि चूपिस्तानु ఈ రెసిపీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకుని 2 లీటర్ల పాలని వేసుకోవాలి 1 లీటర్ మిల్క్ తో కూడా చేసుకోవచ్చు కానీ మరీ తక్కువ అవుతుంది పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా పాలు 2-3 సార్లు పొంగి వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా గరిటె తో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపితే మనకి పాలు పైకి రాకుండా అడుగు పట్టకుండా ఉంటుంది ఇది తయారవడానికి ఇంచుమించుగా 1 అవర్ టైం తీసుకుంటుంది మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపితే మనకి కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పక్కన ఉన్నదంతా ఇలా గరిటతో తీస్తూ మధ్యలో వేసుకుంటూ ఉండాలి దీనిలోనే చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా అయితే ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే మనకి కలర్ మారకుండా తెల్లగా ఉంటుంది ఇలా దగ్గర అయ్యే కొద్దీ బాగా కలుపుతూ ఉండాలి మనకి ఆ పక్కన ఉన్నదంతా తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే త్వరగా అడుగు పెట్టేస్తుంది పచ్చికోవాని మిల్క్ పౌడర్ తో కూడా ఇన్స్టెంట్ గా చేస్తారు కానీ అది అంత టేస్ట్ ఉండదు కానీ ఇలా ఒరిజినల్ మిల్క్ తో చేసుకున్నదైతే మనకి చాలా టేస్ట్ ఉంటుంది కోవా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా డేస్ వరకు నిలవ ఉంటుంది దీంతో మనం చాలా రకాల స్వీట్స్ ని తయారు చేసుకోవచ్చు బైట దొరికే పచ్చికోవా కంటే ఇలా ఇంట్లో మిల్క్ తో చేసుకున్న పచ్చికోవాతో స్వీట్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చికోవాతో స్వీట్స్ అలా ప్రిపేర్ చేసుకోలో తర్వాత వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను చూసారు కదా పచ్చికోవాని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చని మీరు కూడా ఒకసారి ఇలా పచ్చికోవాని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేయండి మనకి బైట దొరికే దానికంటే కూడా ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం పచ్చికోవాని తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్